ట్రోల్ చేస్తే సరిపోతాయి, ఆయన క్రేజ్ తగ్గదు కదా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, బట్ నువ్వు ట్రోల్ చేసినంత మాత్రం ఆయన క్రించపరిచినట్టు ఆయన ఫ్యాన్స్ అట్ట అవుతారు. కానీ ఆయన ఐ స్టేజ్ లో ఉన్నవాడు కిందకి దిగలేడు కదా. బట్ దానికి మించి ఈ టీజర్ బాగుందన్న, ఫస్ట్ ఆల్బమ్ కన్నా ఈ ఆల్బమ్ బాగుంది. ఓకే బ్రో, అప్పటితో విఎఫ్ఎక్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బెటర్ అనిపించిందా మీకు? సూపర్ ఉందన్న. సూపర్ అంటారు? సూపర్ ఉంది. ఓకే బ్రో, మరి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అండి అన్న, ఇప్పుడు మనం చూసే కొద్దీ ఏదైనా చూడాలని చెప్పదు, కానీ ప్రవాస్ అన్నది అలా కాదు. అరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే క్రేజ్ మెయింటైన్ చేస్తూ దీన్ని ఇంకెలా మారుస్తాడు, అక్కడ ఏం జరిగిద్ది అని ఫ్యాన్స్ని అందరినీ సస్పెన్స్లో పెట్టి మరి ఆ సీన్ జరిగింది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా మరి ఆ ప్రభాస్ గారికి? బంపర్ హిట్ అయిపోయినట్టే బ్లాక్ బస్టర్ అండి బ్రో, దుమ్ము దులారం అయిపోదా. ఇండస్ట్రీ రికార్డులోనే బ్రేకేనా? ఇండస్ట్రీ రికార్డులో ఆల్ రౌండ్ మొత్తం బ్రేక్ అయితే బ్రో ఈ దెబ్బతో. ఓకే, దయచేసి ఎవరో ట్రోల్ చేయొద్దు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే మీకు అప్పుడు విఎఫ్ఎక్స్లో చేంజెస్ వచ్చాయి కదా, సో ఎలా అనిపించింది మరి ఇప్పుడు? పాత పోస్టర్ ట్రోల్స్ వచ్చాయి కదా విఎఫ్ఎక్స్ బాగాలేదని, ఇప్పుడు బాగుందా మరి పోస్టర్? గ్రాఫిక్స్ చాలా బాగుంది. మరి ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు ప్రభాస్ గారు మూవీ? మూవీ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాము. సో బాహుబలి మూవీ అప్పటి నుంచి ఆ లెవెల్ మూవీ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ గారి గురించి. సో డెఫినెట్గా ఇదైతే రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సీతా పోస్టర్ ఎలా? చాలా బాగుంది, చాలా హోమ్లీగా న్యూ లుక్, చాలా బాగుంది. సెట్ అయింది, బాగుంది. మేడం మనం చూసుకుంటే చాలా వరకు ట్రోల్ చేశారు కదా, అంటే ఆదిపురుష్ మూవీని కానివచ్చు, లుక్స్ కానివచ్చు, సేమ్ టైం ఈ లుక్ చూసాక మీకేమనిపించింది? ఒరిజినల్గా అనిపించింది. ఒరిజినల్గానే ఉంది. ట్రోలర్స్ అంటే ఎవరి ఇష్టం, వాళ్ళది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో చేసినా కూడా దానికి మనం నేటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఇంకా ఇంకా పాజిటివ్ వేలో తీసుకొని దాన్ని ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే మేడం, ఇప్పుడు ప్రభాస్ గారు ఒక పెద్ద హిట్ లేదు కదా, అంటే లాస్ట్ టూ మూవీస్ కూడా యావరేజ్ నడిచాయి కదా, మరి ఈ మూవీ పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఉందనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మూవీస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఈసారి మంచి గుడ్ కంటెంట్తో తను ముందుకు వెళ్తున్నారని అనుకుంటున్నాము. సో డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అంటే పోస్టర్ హనుమంతుని బొమ్మ పోస్టర్ అయితే రిలీజ్ అయింది, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? అంటే రాముని గురించి తెలుసుకోవడం మంచిదే కదా, సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. దాని మీద ట్రోల్స్ వచ్చినవన్నీ అవన్నీ పట్టించుకోకూడదని. అంటే ఇప్పుడు ప్రభాస్ మీద అనే ఆ పోస్టర్ మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, సో మీరేమంటారు ఆ ట్రోలర్స్కి? ఆ ట్రోల్స్ అవేం పట్టించుకోవద్దని చెప్తాను, ఎందుకంటే ప్రభాస్ ఎంత బిగ్ యాక్టర్ అందరికీ తెలుసు కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు పవర్ ప్రభాస్ గారు పాన్ ఇండియా మూవీస్ తీశారు, సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది, సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? తెలియదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎగ్జైటెడ్గా ఉన్నాను దానికోసం. సో ప్రభాస్ అన్న మూవీస్లో నీకు ఏ మూవీస్ అంటే బాగా ఇష్టం? బాహుబలి. బాహుబలియా? ఇంకా వేరే మూవీస్ ఏం లేవా? ఇంకా మిర్చి, ఛత్రపతి, అన్ని మూవీస్ బాగుంటాయి ఆల్మోస్ట్. అన్ని మూవీస్లో ఏ మూవీ మీకు బాగా నచ్చింది? నాకు పౌర్ణమి.